ఐకాన్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా అనుకున్నంతగా ఆడలేదు. పైగా రామ్ చరణ్ లుక్స్, నటన మీద చాలా విమర్శలు వచ్చాయి. అసలు నీ ముఖానికి నువ్వు మెగా హీరోనా అంటూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొదటి సినిమాతో హిట్ కొట్టలేకపోయిన రామ్ చరణ్ తన రెండో సినిమా మగధీరాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. రాజమౌళి దర్శకత్వంలో పునర్జన్మంలో నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పటి వరకు పోకిరి పేరిట ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన కొత్త రికార్డ్ సృష్టించింది. దీనితో ఒక్కసారిగా రామ్ చరణ్ కి స్టార్డమ్ వచ్చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ కి అప్పటి వరకు హిట్లు ఏమీ లేవు. అయినా కానీ షూటింగ్ స్పాట్ కు టైం కు వచ్చేది కాదని, షార్ట్ రెడీ అయిన ఆలస్యం చేసేదని, దీంతో రాజమౌళి కూడా కాజల్ బిహేవియర్ తో విసుగు చెందాడని అప్పట్లో టాక్ వినిపించింది. అలాగే రామ్ చరణ్ తో కూడా చాలా సార్లు మిస్ బిహేవియర్ చేసిందని కూడా వార్తలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో చరణ్ సైతం ఇదే విషయాన్ని చెప్పేశాడు. కానీ ఆ తర్వాత జస్ట్ జోకింగ్ గా అంటూ కవర్ చేసుకొచ్చాడు. కాజల్ కి ఈ విషయంలో చిరంజీవి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారట. ఆ తర్వాత కాజల్ రామ్ చరణ్ తో పాటు చిరంజీవితో కూడా సినిమాలు చేసింది.